మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అతి చేసిన పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హరీష్ రావు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఫెయిల్ అయ్యారని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తన చుట్టూ ఉన్న స్పెషల్ పోలీసుల మీద నమ్మకం లేక వాళ్ళని తొలగించారని సెటైర్లు వేశారు. కొల్లాపూర్ లో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 నెలలైన హంతకులను శిక్షించడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. ఇడ పోలీసు వాళ్ళు ఉన్నారు పాపం కొంతమంది, అరే వాళ్ళది కూడా సరెండర్ లీవ్ ఇదివరకు కేసీఆర్ 15 రోజులు ఇస్తే ఇప్పుడు 7 రోజులు చేసిండు. వాళ్ళది కూడా పెండింగ్ బకాయిలు వస్తలేవు, హోంగార్డులకు జీతాలు వస్తలేవు, గా పోలీసు వాళ్ళని కూడా ఇవాళ నమ్మకుంటూ అయిపోయింది రేవంత్ రెడ్డి. ఆయన ఇంటి చుట్టూ స్పెషల్ పోలీసులు ఆయన కాపలు కాస్తారు, వాళ్ళ మీద నమ్మకం పోయి ఆయన ఇంటి చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళని కూడా ఇలా కొట్టిండట. ఏమవుతుందో ఏందో అని అంటే తండ్రి కన్న కొడుకుని నమ్మనట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి హోంమంత్రివి, గా 17,000 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ని కూడా నమ్మకుండా వాళ్ళు నిన్ను కంటికి రెప్పలేక కాపాడితే గావాలని నిలగొడతావు అంటే నువ్వు అసలు పాలన మీద పట్టు లేదు. ఒక ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు ఈరోజు ఆయన. కొంతమంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. బిడ్డ మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాం, డైరీలో రాసుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చినాక మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. శ్రీధర్ రెడ్డి హత్య జరిగింది కొల్లాపూర్లో, 11 నెలలైనా ఇప్పటి వరకు హంతకులను శిక్షిస్తలేరు, ఇప్పటి వరకు చర్యలు జరుగుతలేవు అంటే ఎంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతుందో మీరందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే ఇప్పటికే బాగా కాలాతీతమైంది. అయినా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మా నిరంజన్ అన్న ఇవాళ ఒక అద్భుతంగా ఈ వనపత్తిని కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దిండు. రేపు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏమంటాడు ఆయన, ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమంటాడు, రుణమాఫీ ఎగ్గొట్టినా ఓటేసిండ్రు అంటాడు, రైతు బంధు ఇయ్యకపోయినా ఓటేసిండ్రు అంటాడు, తులం బంగారం ఇయ్యకపోయినా ఓటేసిండ్రు అంటాడు, 4,000 పింఛన్ ఎగబెట్టినా ఓటేసిండ్రు అంటాడు. ఈ కాంగ్రెస్ మెడలు వంచాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ జై తెలంగాణ.